స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా వైసీపీ పార్టీ అధిష్టానం విడుదల చేసిన రెండో లిస్టులు అయితే అనూహ్య మార్పులు అయితే చోటు చేసుకున్నాయి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్ నియోజకవర్గానికి మార్పు చేస్తూ దాంట్లో అయితే కనిపించింది అయితే ప్రస్తుతం మనతో వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నారు సార్ అలా చూస్తారంటే ఇప్పటివరకు పశ్చిమ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ సెంట్రల్ నియోజకవర్గానికి మిమ్మల్ని కేటాయిస్తూ కూడా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది సార్ ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు వారు ఏం చెబితే చేయడానికే ఒక సైనికులాగా పనిచేస్తున్నాను అదేవిధంగా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పశ్చిమ నియోజకవర్గంలో నాకు అవకాశం కల్పించారు నేను రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటివరకు కూడా పశ్చిమ నియోజకంలోనే అనేక రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యేగా ఉన్నాను పద్నాలుగులో స్వల్పంగా ఓడిపోయి ఉన్నాను అదేవిధంగా పంతొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గెలవడం జరిగింది ఈరోజు సెంట్రల్ నియోజవర్గంలో ఇక్కడ సామాజిక సమీకరణలతో కొంత వేరే ఆల్టర్నేటివ్ సీట్ ఇవ్వాల్సి వచ్చేప్పటికీ సెంట్రల్ నియోజకర్గంలో తప్పకుండా పోటీ చేసే అవకాశం కల్పించారు నాకు తప్పకుండా వారు ఇచ్చిన బాధ్యతని ఏదైతే మా అక్కడ అక్కడ మా సోదరుడు మల్లాది విష్ణు గారు ఇద్దరం కలిసి కట్టుకొని తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆల్రెడీ వచ్చేసింది ఈ జరిగే ఎన్నికల్లో తప్పకుండా మేము ఇద్దరం కలిసి సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో సీటు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్కి ఇవ్వాలని నేను భావిస్తున్నాను అంటే ఇప్పటికే మీరు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ఎమ్మెల్యే గనిగారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరుసగా పదిహేను ఏళ్ళ చరిత్ర ఇక్కడ ఈ నియోజకవర్గంలో మీరు పొలిటికల్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న పరిస్థితి సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో అక్కడ పోటీ చేస్తే కొత్త అభ్యర్థిగా వెళ్ళినట్టే కదా ఆ స్థాయి బ్యాక్గ్రౌండ్ ఉండుందంటారా గ్రౌండ్ వర్క్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను మంత్రిగా పనిచేస్తున్నాను విజయవాడ సిటీకి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను ముఖ్యంగా చెప్పాలంటే మా సోదరుడు మల్లాది విష్ణు నేను చాలా కలిసిమెలిసి ఉంటాం కాబట్టి తప్పకుండా విష్ణు గారి సహకారంతో సెంట్రల్ నియోజవర్గంలో మంచి బడ్జెట్తో గెలుస్తా మాత్రం పూర్తి విశ్వాసం ఉంది విష్ణు గారు అనుచరులు కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎలాగా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్ళబోతున్నారు అక్కడ అంటే కొంత ఆటోమేటిక్గా మా పశ్చిమ నియోజవర్గంలో కొంతమందికి ఆవేదన ఉంది సెంట్రల్ నియోజవర్గంలో కొంతమందికి ఆవేదన ఉంది ఇవన్నీ కూడా పార్టీలో చక్కగా వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టుకొని నేను కావచ్చు మా విష్ణు గారు కావచ్చు ఇక్కడ స్థానికంగా ఉన్న ఆసిఫ్ గారు కావచ్చు అందరూ కూడా కూర్చొని ఒక సమన్వయంతో పనిచేసి మా గోళల్లో ఒకటి విజయవాడ పశ్చిమ పశ్చిమ నియోజకవర్గం కావచ్చు సెంట్రల్ కావచ్చు ఈస్ట్ కావచ్చు మూడు నియోజకవర్గాలు గెలవాల్సింది ఈ మూడు నియోజకవర్గాల ద్వారా విజయవాడ పార్లమెంట్లో కూడా గెలిచే విధంగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి విజయవాడ నగరం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా అనే విధంగా పనిచేయాలనే ఉద్దేశంతో నేను మల్లాదిష్ణు గారు అదేవిధంగా రుహుల్ నగర్ కావచ్చు ఆసిఫ్ కావచ్చు దేవినేంద్ర అవినేష్ కావచ్చు మేయర్ గారు కావచ్చు మా అందరి తపత్రం ఒకటే ఈ విజయవాడ నగరంలో వైసీపీ తప్ప వేరే దానికి అవకాశం కల్పించకూడదని అదే పని మేము అందరం కలిసి పనిచేస్తాం తప్పకుండా ఈ మూడు నియోజకవర్గాలు మంచి మెజార్టీతో గెలిచేదానికి అందరూ కూడా సహకారం చేసుకుంటారు సార్ ఈరోజు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఆవిడ పనిచేసే పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో షర్మల రాకతోటి వైసీపీలో కొంత నష్టం జరుగుతుందని కూడా వార్తలు వస్తున్న పరిస్థితి ఎలా చూస్తారు దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి దాంట్లో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా విలువ ఉందో మనందరికి కూడా తెలుసు అదేవిధంగా షర్మిళ గారు నాకు తెలిసి ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారు తెలంగాణలో పార్టీని విలీనం చేశారు మరి ఆంధ్ర రాష్ట్రానికి వస్తారా తెలంగాణకు పరిమితం అవుతారా లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్తారా అనేది మనకు తెలియదు కాబట్టి దాన్ని చూసుకొని మామూలుగా ఆమె ఆమె యొక్క నిర్ణయాన్ని బట్టి మాట్లాడతాం ఆంధ్ర రాష్ట్రంలో అయితే మాత్రం కాంగ్రెస్కి ఎక్కడ కూడా తావులేదు మాత్రం అందరికీ తెలిసిన విషయమే కొద్దిసేపటి క్రితం బోండా ఉమా మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో చల్లని కాయిన్ ఇక్కడ నిగుతుందా అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిస్తామంటూ కూడా బాండా మాట్లాడారు వెల్లంపల్లికి సీట్ ఇస్తేనే పాతిక సీట్లు ఓట్లు వచ్చే పరిస్థితి అటువంటి వెల్లంపల్లికి సీట్ ఇస్తే ఖచ్చితంగా వైసీపీ ఓటం పాలంటే బోండా అమ్మ చెప్తున్నాను ఒకటి బాండామ్మకి ఇప్పుడే చెప్తున్నాను ఒక్కటే చెప్తున్నాను ఆయనకి వస్తున్నాను చూడమని చెప్పండి బాండా అమ్మ ఏమి ఇస్తాడో ఏం తీసుకుంటాడో ఇప్పటిదాకా ఒక లెక్క రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది అంతా కూడా బాండామ్మకి అంటే ఇప్పటిదాకా ఆటలు సాగినాయి ఆట సాగే పరిస్థితి లేదు ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గంలో మా విష్ణు గారు సౌమ్యంగా ఉన్నాడు కాబట్టి ఆయన పెచ్చపెచ్చ ప్రేరపలు పేలుతున్నాడు నేను ఒకటే చెప్తున్నాను నేను మల్లాది విష్ణు గారు ఇద్దరం కలిసి పనిచేస్తాం నీ తాట తీస్తాం బాండా అమ్మాన వ్యక్తికి తాట తీస్తా దాని డౌట్ లేదు అతనికి ఏ విధంగా సీట్లు వస్తాయో ఎన్ని ఓట్లు వస్తాయో లెక్క పెట్టుకోమని చెప్పండి బాండా ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని మాత్రం నేను చెప్తున్నాను మీకు థ్యాంక్ యూ ఇది చెప్తున్నారు పూర్తిగా వెస్ట్ నియోజకవర్గం కాదు సెంట్రల్ నియోజకవర్గం పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తన పోటీలో ఉంటున్నారు ఖచ్చితంగా బాండా ఉమ్మకి సరైన సమాధానం చెప్తారు ఇప్పటి నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమైందంటూ కూడా వెల్లంపల్లి సవాల్ విసురుతున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ నానితో సురేంద్ర నుంచి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది